మాత్రం ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఓకే కరోనా అనేది అప్పుడైతే ఉంది, అది ఏ స్థాయిలో కేసులు ఉన్నాయని పక్కన పెడితే అప్పటి వరకు బిఫోర్ కరోనా నిమ్మగడ్డకి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి వివాదాలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు, డైరెక్ట్గా వచ్చింది లేదు, వీళ్ళు తిట్టుకున్నది లేదు. అప్పటి నుంచే ఈ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అంతకుముందు వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవరనేది కూడా సాధారణ ప్రజలకు తెలియదు. అయితే అక్కడ ఈ ఇష్యూ ద్వారా తెలుసుకున్న లెసన్, ఒకవేళ నిజంగా అక్కడ ఆయన రాజకీయ ప్రలోభాలకి ఆయన లొంగిపోయాడా, ఒక అంటే ఒక ఎన్నికల స్థాయి అధికారి, అది కూడా కమిషనర్ స్థాయి అధికారి, ఒక రాజకీయ పార్టీ ఒత్తిడికి లొంగిపోయాడా అని అనుకోవాలా, లేదు కరోనా వల్ల వాయిదా వేయడం బట్టే అక్కడి నుంచే ఒక శత్రువుగా మారిపోయాడా వైసీపీకి, వైసీపీ శత్రువుగా ఊహించుకుందా? కరోనా అన్నటువంటి కారణం ఒక సాకు ఆ టైంకి అయితే, ఎందుకంటే అప్పటికేమీ కౌంటబుల్ కాదు. అదే నిజమై ఉంటే కనుక గవర్నమెంట్తో ముక్క మాట్లాడేసి మీరేం చేస్తున్నారు, ఇంకా నీకు విచక్షణాధికారం ఉంది కదా, ప్రీపోన్ చేస్తున్నామని చెప్పు, ముందే పెడతామని చెప్పు, తప్పే ఉంది, విచక్షణాధికారం ఉందని కోర్టే చెప్తుంది కదా, చేసి ఉండేవాడు కదా. లేదు ఇంకోటి జనతా కర్ఫ్యూ కానీ ఏం అప్పటికి లేదు, అసలు జస్ట్ ఓన్లీ అలర్ట్ మాత్రమే ఉంది. అది కూడా ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి వాళ్ళది, అది కూడా ఆంధ్రాలో ఒక కేసు, దేశవ్యాప్తంగా ఒక 10-11 ఉన్నట్టున్నాయి, ఆంధ్రాది ఒక కేసే అందులో. అట్లాంటప్పుడు పెట్టేటప్పుడు నేను అనుకున్నాను, నాకున్న సమాచారం మేరకు కనీసం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అప్పటికి ఏమి ఎలర్ట్ కూడా ఇవ్వాల, ఓన్లీ ఎయిర్పోర్ట్లు తప్ప. కాబట్టి ఆయన విల్ఫుల్గా చేసింది అనేది అక్కడ క్లియర్. అప్పటికి లేదా అప్పుడు లేదు, ఆ తర్వాత ఎప్పుడు మోడీ చప్పట్లు కొట్టించిన తర్వాత, ఆ తర్వాత దాదాపు 10-12 రోజులకి వీళ్ళందరూ దాన్ని హీరోయిజంగా చూపెడుతున్నారు. ఫస్ట్ చేసిన రోజుకి అది లేదు, అసలు ఎలాంటి హెచ్చరికలు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వచ్చే వాళ్ళని చూస్తోంది, ఎయిర్పోర్ట్ దగ్గర క్వారంటైన్కి పొమ్మనమంటుంది. అప్పుడు క్వారంటైన్ కూడా కాదు, హోమ్ క్వారంటైన్, గవర్నమెంట్ అఫీషియల్ క్వారంటైన్లు కూడా లేవు కదా అప్పుడు, ఇంట్లో ఉండండి అంటున్నారు, చెక్ చేస్తున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదు అసలు. అప్పుడు కరోనా గురించిన అలర్ట్ పబ్లిక్ ఏం తెలవదు. వాస్తవంగా అంతకుముందే ఆయన అఖిలపక్షం పెట్టాడు, పెట్టినప్పుడు అఖిలపక్షంలో కరోనా అని వాళ్ళు ముందు జాగ్రత్తగా, ఇదే తెలుగుదేశం కూడా ఎన్నికలు వద్దంది, కరోనా రాబోతుందంటే వద్దంది, ఒక్క వైసీపీ తప్పించి అందరూ వద్దన్నారు, ఈయన ఎన్నికలు పెట్టాడు. మరి నిజంగా కనుక కరోనా మీద కమిట్మెంట్ ఉంటే అఖిలపక్షం ఉన్నప్పుడు ఆపేయాలిగా, అఖిలపక్షం వద్దన్నప్పుడేమో ఈయన పెట్టాడు, అంతా రన్నింగ్లో ఉన్నప్పుడేమో ఆపేశాడు. అక్కడ ఆయన ఇంటెన్షన్ అనేటువంటిది ప్రెషర్. ఇంకోటి ఆయన నాన్ పొలిటికల్ అనుకుందాం, నాన్ పొలిటికల్ అయితే గవర్నమెంట్ లాయర్లే వాదించాలి. ఇప్పుడు వాదిస్తుంది ఎవరు? ప్రైవేట్ లాయర్లు. ఎంత డబ్బులు వస్తాయి వాళ్ళకి? గవర్నమెంట్ తరఫున ఎన్నికల కమిషన్ తరఫున ఇస్తే 10 లక్షలు ఇస్తే బయట దానికి వాళ్ళకి ఒక్కొక్కరికి 30 లక్షల దాకా ఇవ్వాల్సి వస్తుంది. మినిమం గంటకి 25 లక్షలు వసూలు చేసే బ్యాచ్ అది. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? అది మామూలు ఎన్నికల కమిషన్ చేస్తాడు. గోపాలకృష్ణ ద్వివేది చేయగలిగాడా, లే ఇంకొకళ్ళు చేయగలిగారా? ఇంకోటి ఏంటంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇట్లా జరిగింది ఎక్కడా లేదు. ఎన్నికల కమిషన్ ఒకే ఒక్కసారి కాంగ్రెస్ టైంలో 70ల్లోనూ 80ల్లోనూ మహారాష్ట్రలో జరిగిందట. అక్కడ ఎన్నికల కమిషనరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎస్సీసీ అప్పుడు చేస్తే దాన్ని ఏం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని ధిక్కరించాడని జైలుకి కూడా పంపించారట 2 రోజుల పాటు ఎన్నికల కమిషనర్. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నీతి చెప్తున్నారు వాళ్ళు కూడా, అది వింత ఎస్సీసీ. వాస్తవంగా ఏంటంటే గతంలో జిల్లాల అధికారులే డిసైడ్ చేసేవాళ్ళు, తర్వాత కాలంలో ఎస్సీసీ అనే సిస్టమ్ పెట్టారు. ఎస్సీసీ రాష్ట్రంతో కన్సల్ట్ అవుతూ నడపమన్నారు, నిజమే విచక్షణ అధికారాలు ఇచ్చింది ఆ విధమైనటువంటిది. ఇక్కడ స్వతంత్ర వ్యవస్థే కానీ సుపీరియర్ వ్యవస్థ కాదు ఇది. ఇప్పుడు ఎన్నికలు వచ్చిన టైంలో ఎందుకు పెద్దరికంగా మీరు నడపండి అంటారు. ఇంకోటి ఇతనుకున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మైనస్ అతను అర్థం చేసుకోలేకపోతుంది, హీజ్ ఏ టెంపరీ పర్సన్, ఇప్పుడు వెళ్ళిపోతాడు ఈయన. ఈయన మాట నమ్మేసి చీఫ్ సెక్రటరీను వీళ్ళందరూ సీఎంతో గొడవలు పెట్టుకుంటారా ఈయన చెప్పగానే చేసేయడానికి? ఇంకోటి మిగతా వాళ్ళకి లేని దురద నాకే, మనకే ఎందుకు? అంటే ఇక్కడ మార్చిలో ఈయన చేసింది విచక్షణాధికారం ఉపయోగించుకున్నారు అనుకోవాలా, అధికారం దుర్వినియోగం చేశారని అనుకోవాలా? అంటే రూల్ ప్రకారం అయితే విచక్షణాధికారం వాడినట్టు. తప్పు పట్టింది ఏం లేదు కదా, ఎస్సీసీ తప్పు పట్టింది, కోర్టు తప్పు పట్టింది కదా, ఏమని అలాగని చెప్పి ఈయన ఎన్నికల్లో రద్దు చేసిన దాని మీద స్టే అయితే రాలేదు కదా. అదే కదా, విచక్షణాధికారం వాడాడు అదే అంటున్నాను, కానీ అది అధికార దుర్వినియోగమే. విచక్షణాధికారం వాడే హక్కు ఈయనకు ఉంది కదా. అదే అనేది, విచక్షణాధికారం వాడే హక్కు ఉంది, అది అధికార దుర్వినియోగం అని చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదు. కాబట్టి తనకున్న విచక్షణ, ఇప్పుడు రాష్ట్రపతికి విచక్షణాధికారం ఉంది అని చెప్పేసి రాష్ట్రపతి పాలన పెట్టేస్తాడు ఏంటి ఆయన? సుప్రీంకోర్టుకి విచక్షణాధికారం ఉంది, ప్రధానమంత్రిని దిగిపో అని చెప్పేస్తే ఏంటి పద్దాక?
విచక్షణాధికారం ఉన్నప్పుడు విచక్షణతో వ్యవహరించేవాడు దుర్వినియోగం చేయనోడు. ఈయన చేసింది దుర్వినియోగం, విచక్షణాధికారాన్ని విచక్షణతో వాడ, విచక్షణ రహితంగా వాడాడు. కానీ చట్టబద్ధంగా అయితే నేరం కాదు. అదే అంటున్నా, చట్టబద్ధంగా కన్నన్ అనేటువంటి జడ్జి గారు మిగతా జడ్జీలకు శిక్ష వేశాడు సుప్రీం కోర్టు. విచక్షణాధికారం ఉంది, మరి తీసుకెళ్ళి ఎందుకు జైల్లో పెట్టలేని మిగతా జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని జైల్లో పెట్టాలి లెక్క ప్రకారం. మొన్న మధ్యన మండల చైర్మన్ విచక్షణాధికారం, ఇప్పుడు రాకేష్ కుమార్ ఉన్నాడు జస్టిస్ రాకేష్ కుమార్, ఆయన ఇంతకుముందు పాట్నాలో ఉన్న మిగతా జడ్జీలందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చాడు, మరి విచక్షణాధికారం ఉంది ఆయన, మరి వాళ్ళందరూ లోపలేసేయాలిగా, ఎందుకు చేయలేదు? అంటే అదే అక్కడ ఏంటంటే విచక్షణాధికారాన్ని విచక్షణ లేకుండా వాడాడు ఆయన. కానీ కోర్టు పరంగా ఆ రాజ్యాంగ వ్యవస్థను కాపాడడం కోసం ఓ రకంగా కడుపులో పెట్టుకు చూస్తుంది ఇంకా ఆయన్ని, అది తేడా.